హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు వాటర్లు ఇవ్వండి మొక్కలకి, మార్నింగ్ పట్టాను, ఫుల్గా వచ్చినాయి మార్నింగు. ఇంతసేపు కలుపు తీసానండి, చూసారా నా హ్యాండ్ కలుపు తీసాను, ఇంకా చాలా ఉంది. ఇవన్నీ తీయాలి, బెండకాయలు కొయ్యాలి, బెండకాయలు ముదిరిపోతున్నాయి. ఆల్మోస్ట్ చాలా బెండకాయలు ముదిరిపోయాయి చూడండి, చాలా ముదిరిపోయాయి. ఈ కలుపు అంతా తీయాలి. బీర మొక్కలు చూసారా ఎలా అయిపోయాయో. కోళ్ళు, కోళ్ళు అండి, కోళ్ళ వల్లే, కేవలం కోళ్ళే మొక్కలు మొత్తం తవ్వేస్తున్నాయి అన్నమాట. గాలి అయితే విపరీతంగా వస్తుంది, ఎండాకాలం కదండి, గాలి అయితే విపరీతంగా వస్తుంది, మొత్తం ఎండిపోయాయి అన్నమాట. వాటర్ లేవు, ఏమైనా ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయండి. తోటకూర అంతా అయిపోయింది, వదిలేసాను అనమాట. బెండకాయలు కొయ్యాలి. ఈ స్టార్ ఫ్రూట్ మొక్క ఉన్న గేదె వచ్చి దీన్ని మొత్తం విరవడానికి ట్రై చేసింది, కానీ నేను అప్పుడే వచ్చి కొట్టాను అనమాట గేదెని. చూసారా ట్రైబుని బట్టి బట్టి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క మా అమ్మమ్మ మంచిగా పిలక వేసుకుంటూ వచ్చిందండి చూడండి. మా అమ్మమ్మ పాడు చేసింది, నీళ్ళు పట్టడానికి రాదు, ఏమీ రాదు మా అమ్మమ్మకి. అయితే మంచిగా పెంచుతున్న మొక్కలన్నింటినీ చేసేది ఆమెకి. నువ్వు పట్టకు, నీళ్ళు నేనే పట్టుకుంటా అని చేసి చెప్పాలి. చూసారా ఇది 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 ఒకటేనండి, ఇది మంచిగా వస్తూ ఉండే విరిసేసింది. ఇది యాపిల్ మొక్క. ప్రజెంట్గా అయితే ఇలా ఉందన్నమాట. కలుపు అయితే చాలా ఉంది, కలుపు తీయాలి. ఇలా గేదెలు అయితే వదలలేదు, ఆఫ్టర్నూన్ వదులుతాను, మార్నింగ్ వదిలితే సరిగా తినడం లేదు గడ్డి, అందుకే ఆఫ్టర్నూన్ వదులుతానండి. నాకు కూడా మార్నింగ్ టైం పని ఉంది అన్నట్టు ఆఫ్టర్నూన్ వదులుదాము అన్నా. ఆల్రెడీ ఎడ్లు మేపే వాళ్ళు మేపుతూనే ఉన్నారు, మేకలు మేపే వాళ్ళు కూడా, బర్రెలు మేపే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది వచ్చేసి మేపుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట చూడండి. ఇక్కడ ఒక తాతయ్య మేపుతున్నారు, అక్కడ గేదెలు మేపుతున్నారు, మేకలు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడక్కడ మామిడి చెట్టు గుడిసె కనిపిస్తుందండి కదండి, కళ్ళు పాక అనేసి అన్నా కదా. దాని అవతలు ఉన్నారు మేకలు వాళ్ళు, మేకలు మేపే వాళ్ళు అన్నమాట. ఇక్కడ ఒక అక్క అయితే మిర్చి గేడింగ్ చేస్తున్నారు, అంటే తెల్ల మిరపకాయలు ఎర్ర మిరపకాయలు వేరు చేస్తారు కదా, అలా చేస్తున్నారనమాట. ఎంత ఎండ కొడుతుందో అసలు. ఇక పల్లెటూర్లలో పనులు కామన్, పల్లెటూర్లలో పనులు చేసుకుంటేనే బ్రతుకుతాం అన్నమాట, లేకపోతే పల్లెటూర్లలో అంతగానో ఏం పనులు ఉంటాయండి. కూలి చేసుకుంటేనే పల్లెటూర్లలో తినడానికి ఉంటుంది అన్నమాట. చూడండి మేకలు అయితే బాగా ఉరుకుతున్నాయి. ఒక్క అక్కే, వాళ్ళిద్దరు ఉంటారు మరి, ఒక్క అక్కే పని చేసుకుంటుంది, ఇంకొక ఆమె అయిపోయింది తెలియదు. ఇక్కడైతే ఎడ్లు మేపుతున్నారు, మాయ అయితే ఎప్పుడెప్పుడు వదులుతారా నన్ను మమ్మల్ని అన్నట్టు చూస్తున్నారు. చూడండి అదైతే వినదండి, అసలు ఇదైనా వింటదేమో కానీ అదైతే అసలే వినదు. చూడండి పల్లెటూర్లలో పనులు చేసుకుంటేనే బ్రతకగలుగుతారండి. డైలీ పనులు ఉంటాయి పల్లెటూర్లలో, ఉండవని కాదులే, కానీ చేయాలి, ఎండకి చేయాలి. చేయలేము ఎండకి. ఇప్పుడు ఏప్రిల్, మేను, జూను బాగా ఎండలు వస్తాయి. మే జూన్లో వర్షాలు పడ్డా కూడా, మేలో వర్షాలు పడ్డా కూడా ఎండలు కొడుతూనే ఉంటాయి, విపరీతమైన ఎండలు కొడుతూనే ఉంటాయి చూడండి. ఎండలోనే అసలు మేడ్లు మేపడానికి అనేసి వెళ్తున్నారు, ఎండలోనే కూలి పనులు చేస్తున్నారు, ఎండలోనే నీడ ఏముండదండి చేయలేక. అందుకే ఈ సమ్మర్లో వడదెబ్బలు బాగా తగులుతాయి, అయినా కూడా తప్పదు బ్రతకడానికి, తప్పదన్నమాట. ఇదైతే పడవడానికే వస్తుంది, అవి చూడండి నన్ను ఏదో చేస్తున్నారు అన్నట్టు.
ఇప్పుడు వీటిని అయితే వదలాలి, టైం అయితే 11 అవుతుంది, 12:31కి అలా వదులుతానండి. నేనైతే నేను ఇక్కడ కూరగాయలు వేసాను కదా, ఇంకా వెయ్యాలి కూరగాయలు, మొత్తం క్లీన్ చేసుకుంటూ వేస్తాను. టైం వేస్ట్ చేసుకుంటాం కన్నా పనులు ఏదో ఒక పని చేసుకుని బతకడం బెటర్ అనిపిస్తుంది. ఒకరిని చేయి చాచి అడగడం కన్నా మనం కష్టపడి సంపాదించుకోవడం బెటర్ అనిపిస్తుంది. 1 రూపీ అయినా 2 రూపీస్ అయినా ఎంతైనా సరే కష్టపడి సంపాదించుకొని దాంతో తింటే అదొక తృప్తి అన్నమాట మనకి. నా కష్టంతో నేను సంపాదించుకున్నా, నేను తింటున్నా అన్నట్టు, నేను తింటున్నా అనేసి గొప్పగా చెప్పుకోవచ్చు. ఒకళ్ళ దగ్గర చేయి చేసుకొని అడిగి తింటే అందులో తృప్తి ఏముంటుంది? మళ్ళీ అతనికి అదొక అప్పే కదా, మళ్ళీ అతనికి ఇవ్వాలి కదా. ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు సైలెంట్గా పస్తులు పడుకోవడం బెటర్. అప్పు చేసి తినడం కన్నా, అప్పు చేసి బతకటం కన్నా నాకైతే ఇదొకటి బాగా అర్థమైందండి. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లలో నాకైతే ఇదొకటి అయితే బాగా అర్థమైందనమాట. నేనైతే ఎండలో పనులు చేసుకోలేనండి, కూలి పనులు అంటే కూలి పనులకు వెళ్ళను. బట్ మా చేను పనులకైతే మాత్రానికి ఖచ్చితంగా వెళ్తాను. మా చేను పనులకైతే ఖచ్చితంగా అయితే వెళ్తాను చేను పనులకి, కానీ కూలి పనులకైతే వెళ్ళను. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారో తెలియదు కదా అనేసి వెళ్ళను అన్నమాట. పడుకున్నాయి దెబ్బకి. నేను ఎప్పుడెప్పుడు వదులుతానా ఎప్పుడెప్పుడు వదులుతానా అని చూసి 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 చక్కగా పడుకున్నాయి చూడండి. వాళ్ళు అయితే మేపుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎడ్లు ఎడ్లు మేపుతున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిర్చి ఏరుతున్న అక్క కూడా వెళ్ళిపోయినట్టుంది, అందరూ పట్టుకోలేక వెళ్ళిపోయినట్టుంది. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ మా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి వీడియోని చూసి కమెంట్ చేయండి, ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు నాకు కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ అనేది, మీ కామెంట్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట, ఒక బూస్టప్ లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.